పన్నెండు సంవత్సరాల తర్వాత ప్రభుదేవ గారు మళ్ళీ తెలుగు తెర మీద ఆయన కనిపించబోయే చిత్రం అభినేత్రి దాన్ని మా బ్యానర్ లో మేము దాని ప్రొడ్యూసర్ అవ్వడం సో మాకు కొంచెం టెన్షన్ కొంచెం ఎక్కువగా ఉండింది ఎందుకంటే 12 ఇయర్స్ తర్వాత ఆయనకి కంబ్యాక్ ఫిల్మ్ ఇది ఆయన రైట్ సబ్జెక్ట్ ఆయన ఎంచుకొని అప్పుడు పిలిచారు మమ్మల్ని సో అటువంటి అవకాశం మాకు ఇచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ఈ 12 సంవత్సరాల తర్వాత ఆయన తెలుగు తెరకి మళ్ళీ తిరిగి పరిచయం చేసే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మేము అందరం చాలా కోరుకున్నాం అదే విధంగా ప్రేక్షకులు అందరూ దాన్ని ఇవాళ చాలా గొప్ప విజయాన్ని అందించారు అందరికి సిజిఎస్మి శుభాకాంక్షలు ఐలాండర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ ఫర్ ఎనీ ఫిల్మ్స్ వీఆర్ డూయింగ్ ఫర్ పీపుల్ టు వాచ్ ఇట్ అండ్ అప్రిషియేట్ ఇట్ టుడే ఇస్ ద డే ఆఫ్ అప్రిసియేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ ఆల్ ద హార్డ్ వర్క్ హస్ పెయిడ్ థ్యాంక్స్ టు కోనా సార్ థ్యాంక్స్ టు బీరన్ సినిమా థ్యాంక్స్ టు ఎంఈవి సినిమాస్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అక్సెప్టింగ్ అస్ అండ్ అప్రిషియేటింగ్ అస్ ఇట్ ఇస్ ఇట్స్ మీన్స్ సో మచ్ ఫర్ అస్ బికాస్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ వెంట ఏంటి అండ్ సో మచ్ ఆఫ్ టెక్నీషియన్స్ హార్డ్ వర్క్ అండ్ సో మచ్ ఆఫ్ యాక్టర్స్ కాంట్రిబ్యూషన్ ఐ డోంట్ నో టు థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఐ బీన్ రీడింగ్ రివ్యూస్ అండ్ కమెంట్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ మిస్టేక్స్ విల్ కరెక్ట్ ఇన్ ద ఫ్యూచర్ డెఫినెట్లీ ఫర్ అప్రిసియేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ టు ప్రభు సార్ ఐ థింక్ కొన సార్ బికాస్ వితౌట్ యూ ఐఎమ్ నాట్ స్టాండింగ్ ఐ ఆమ్ బీ స్టాండింగ్ హియర్ టుడే ఫర్ మై ఫస్ట్ తెలుగు ఫిలిం ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఐ ఆల్వేస్ లవ్ దిస్ ఇండస్ట్రీ బికాస్ ద ఆడియన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఆర్ దే ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్ అండ్ ఐవ్ సీన్ ఇన్ నానా వెన్ ఐ కేమ్ టు నానా ప్రమోషన్ ఐవ్ సీన్ లిటరలీ హౌ దే లవ్ సినిమా అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ అక్సెప్టెడ్ అభినేత్రి ఆల్సో థ్యాంక్స్ టు సత్యగిరి సార్ సార్ వీ ఆల్ లవ్ యూ అండ్ ఈస్ అ గ్రేట్ పర్ఫార్మర్ గ్రేట్ హ్యూమన్ ఐ డోంట్ వాంట్ టెల్ యూ అబౌట్ యువర్ ఓన్ పర్సన్ బట్ ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ సార్ రియలీ హిస్ కామెడీ టైమింగ్ అండ్ హిస్ డైలాగ్ డెలివరీ వాస్ ఫ్యాంటాస్టిక్ ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టు వర్క్ విత్ ఎమ్మా మ్యామ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద తెలుగు యాక్టర్స్ ఐ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ ఆపర్చునిటీ టు ఈవెన్ టు నో దెమ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ తమన్నా బికాస్ తమన్నా ఐ థింక్ ద మేజర్ టైటిల్ రోల్ షీ ప్లేడ్ ఐ థింక్ షీ డన్ ఐ థింక్ మోర్ దెన్ ఐఎమ్ సేయింగ్ నౌ యూ ఆల్ వాచ్ ద ఫిల్మ్ నౌ యూ ఆల్ నో హౌ వెల్ షీ డన్ జస్టిస్ ఫర్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ తమన్నా ఐ కుడ్ బీ టు ఇయర్ సోను సూద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ కన్విక్షన్ అండ్ డూయింగ్ సచ్ అక్సెప్టింగ్ అండ్ డూయింగ్ సచ్ అ బిగ్ రోల్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ థ్యాంక్ గివింగ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ కోనా సార్ ఫర్ ద వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్ ద స్క్రిప్ట్ వైజ్ ఈవెన్ ద లాస్ట్ మినిట్ వీఆర్ ట్రయింగ్ టు షఫిల్ ద సీన్స్ ఎవ్రీథింగ్ యూ వాస్ వర్కింగ్ లైక్ అట్ వన్ మోర్ డైరెక్టర్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ లైక్ కంటిన్యూస్లీ అండ్ ఎడిట్ అండ్ వీఆర్ జస్ట్ వాచింగ్ ద ఫిల్మ్ ఎవ్రీ డే థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ సపోర్ట్ సార్ ఐ థింక్ ఐ టు మెన్షన్ వన్ మోర్ పర్సన్ హూ వాస్ సచ్ విత్ హిస్ సత్యాజియా ఓకే సత్యా ఇస్ వన్ మోర్ పర్సన్ యూ అసిస్టెడ్ విత్ ఎస్ ఫర్ ద ఎంటైర్ ఫిలిం అండ్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ థ్యాంక్ యూ సో మచ్ సత్య ఆల్సో అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఈ సినిమా ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసుకుని ఇంత మంచి క్యారెక్టర్ 3 లాంగ్వేజెస్లో నన్ను నాకు ఎంకరేజ్ చేసిన మా డైరెక్టర్ విజయ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నానండి ఫస్ట్ నన్ను చూడగానే ఫస్ట్ డే నన్ను చూడగానే ఈడా మదరా యూ రిమెంబర్ దట్ డే సార్ ఫస్ట్ డే నేను చెప్పాను లేదు సార్ సారీ అది కట్టుకుని వస్తే నేను మదర్లానే ఉంటాను కంగారు పడకండి అని చెప్పాను తర్వాత ఆయనకి మా యాక్టింగ్ అంతా నచ్చి 3 లాంగ్వేజెస్లో నా మదర్ క్యారెక్టర్ నా చేత చేపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి హీరోయిన్ ప్రతి షాట్లో మేకప్ ఇక్కడ పోయింది ఆ కలర్ పోయింది ఇలాగే ఉండాలి ఫోటో తీసుకున్న ఫేస్బుక్లో పెట్టకండి ప్లీజ్ ఇంత తను కాన్సన్ట్రేషన్ చేసిన మా హీరోయిన్కి ఎలా చెప్పాలి చాలా చాలా ఇంట్రెస్ట్గా అసలు ఏం తినేది కాదు డైటింగ్ చేస్తూ అది కాదమ్మా కొంచెం స్వీట్ తిను లేదండి సినిమా అయిపోయిన తర్వాత ఫుల్ స్వీట్ బాక్స్ తింటాననింది సో తను ఎక్కడున్నా కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ తమన్నా ఇంకా మా సప్తగిరి ఏ సినిమాలో అని చేస్తూ ఉంటాడు ఈ సినిమాలో మాత్రం చాలా సెటిల్డ్గా చాలా బాగా చాలా నీట్గా చేశాడు చాలా చాలా బాగుంది ఆ నూడిల్స్ అంకుల్ అన్న దగ్గర బాగానే అవుతున్నారు సప్తగిరి సూపర్ ఇంకా చెప్పాల్సింది ప్రభుదేవ గారి గురించి అండి చాలా చాలా చెప్పాలి చిక్కుపుక్కు చిక్కుపు
బుక్ రైలే అన్నాడప్పుడు నేను క్షణ క్షణం అయిపోయింది మూడో సినిమా నాలుగో సినిమా చేస్తాం అసలు ఏం ఇరగ తీసేసారు డాన్స్ అబ్బా ఎవరి పిల్లోడు అనుకున్నాం కట్ చేస్తే వారాసురి సినిమాలో ఆయనతో పాటు నేను ఆయన డాన్స్ మాస్టర్గా నేను ఒక చిన్న బిట్ చేశానండి వారాసురి నాగార్జున గారి సినిమాలోని తర్వాత మళ్ళీ ఇదే మేము కలవడం ఆయన ఏం చేశారండి సినిమాలో అసలు మ్యాజిక్ చేశారు కామెడీ కాదు సీరియస్ కాదు హర్రర్ కాదు అసలు డాన్స్ అబ్బా చింపి 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 అంటారు కదా జనరల్గా ఆట అనట దీంట్లో అలా చింపేశారండి ఎంత చెప్పినా తక్కువ అసలు ఆయన గురించి ఎక్సలెంట్ అండి సూపర్గా చేశారు సినిమా నేను మా అమ్మాయి వెళ్ళి చూసాము మా అమ్మాయి అయితే నవ్వుతూనే ఉంది ప్రతి సీన్కిని చాలా బాగుంది చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి సినిమాలో నేను యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఆడియన్స్ గురించి మాట్లాడాలండి థ్యాంక్ యూ ఆడియన్స్ మీరు ఒక మంచి సినిమాని ఎప్పుడు మీరు హిట్ చేస్తారు అది మీరు ఇంకొకసారి నిరూపించారు థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కోన వెంకట్ గారు నమస్కారం అందరికి విజయదశమి శుభాకాంక్షలు ఈ అభినేత్రి సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పిక్చర్కు పిల్లర్ అందరూ అంటున్నారు కదా ఫస్ట్ పిల్లర్ మా కోనయ్య గారు ఎందుకంటే ప్రతి స్టోరీ విన్నప్పటి నుంచి కూడా అందరికీ ఎగ్జైట్మెంట్ ప్రతి ఒక్కరికి మా అందరికీ ఈ స్టోరీ ఇలా ఇలా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం ఫస్ట్ కారణం మా కోన వెంకట్ గారు అలాగే ఈ చిత్రాన్ని నటించిన ప్రభు సార్కు మన సత్యగిరి గారికి విజయ్ డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్ ఈ మూవీలో ఫస్ట్ చల్మార్ సాంగ్ అనేది ఎంత పెద్ద హిట్ అవుతుందంటే అది కారులో మనం వెళ్ళినా ఇంకొకసారి వెళ్ళిన మ్యాక్సిమం అంటే నేను కారులో వెళ్ళినప్పుడు కూడా ఆ సాంగ్ డైలీ 10 టైమ్స్ వింటాను అంత చాలా సూపర్గా వచ్చిన సాంగ్ అది ఇంత పెద్ద సక్సెస్ అయినానికి చాలా సంతోషంగా ఉంది మా మొదటి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినానికి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ కనస్ సార్ అందరికీ నమస్కారం స్టేజ్ మీద ఉన్న ప్రభుదేవ గారికి విజయ్ గారికి అండ్ కోన వెంకట సార్కి థ్యాంక్ యూ సార్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు తెలుగు నుంచి ఒక రోల్ చేయడానికి ఒక కమెడియన్ కావాలి దానికోసం చాలా తర్జన భర్జన జరిగాయి చివరిగా భగవంతుడు నా వైపు ఉండి ఈ క్యారెక్టర్ నేను చేసే అవకాశం నాకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను సపోర్ట్ చేసినందుకు ఈ సినిమాలో అలాగే ఫోరం మళ్ళీ సినిమా చూశానండి చూస్తున్నంతసేపు ప్రేక్షకులందరూ నవ్వులు పువ్వులైపోతున్నారు విరగబడి నవ్వుతున్నారు అంత ఆనందంగా ఉంది ఫస్ట్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం నన్ను చూసి నేను కూడా కింద పడి నవ్వానండి రెండు చోట్ల అది చాలా ఆనందం వేసింది సో ఫస్ట్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే నేను ఇంత సెటిల్గా యాక్ట్ చేయగలనా నేను ఇంత బాగా క్లారిటీగా డైలాగ్ చెప్పగలనా అనేది నన్ను చూసి నాకే షాక్ అయింది అరే చాలా బాగా చేసేవాడని నేను ఫోరం మాల్ బాత్రూంలోకి వెళ్ళి భుజం తట్టుకున్నాను చాలా నా దగ్గర అలా చేయించింది అయితే మాత్రం 100% డైరెక్టర్ విజయ్ గారండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను వెళ్ళగానే ఫస్ట్ నాకు అక్కడ ఫస్ట్ సీన్ చెప్పగానే సత్యగిరి బయటకు వచ్చి సడన్గా ఓపెన్ ఇలా చేస్తున్నాను సార్ అలా వద్దు సెటిల్గా హ్యాపీగా ఇంతకుముందు సత్యగిరి మీ సీన్లు చూశాను సార్ ఇప్పుడు నన్ను ఫాలో అవ్వండి నేను ఆయన క్యాచ్ చేసి ప్లస్ సార్ కూడా నాకు ఎలా చేపించాలని నాకు చిన్న ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ ఇచ్చారు అది చాలా హ్యాపీ జీవితంలో మర్చిపోలేను ఈ దసరా అంత గొప్పది ఎందుకంటే అభినేత్రి అనే సినిమా ఈరోజు వస్తున్న టాకు బయట నాకు వస్తున్న ఫోన్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నా ఫోన్ నాన్ స్టాప్గా రింగ్ అవుతూనే ఉంది సత్యగిరి చాలా బాగా చేసావు ఈ సినిమాని నువ్వు కొలమానంగా తీసుకొని ఈ యాక్టింగ్ కంటిన్యూ చేయని చెప్పారు కొంతమంది మీడియా మిత్రులు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను సపోర్ట్ చేసినందుకు అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఆ బీజం చాలా ఫేమస్ అయింది చల్మాస్ అనేది నేను ఎప్పుడో చిగుబుక్కు రేలైనప్పుడు అప్పుడు నేను చదువుకునే రోజుల్లో ట్రై చేశానండి ప్రామిస్ చేస్తున్నాను ఆ బీజం నేను ఇంట్లో ట్రై చేశాను సార్ అలా కూర్చొని కాదు అలా కూర్చొని చల్ మాస్ అనుకొని చేశాను ప్రామిస్ చేస్తున్నాను సార్ రెండు రోజులు నడుం పట్టేది సార్ సీరియస్ ఇది జోక్ కాదండి రెండు రోజులు నడుం పట్టేసి నిజంగా బెడ్ పైన అలా పడుకున్నానండి అసలు ఇంకా ఆయన గురించి మనం మాట్లాడినాం ఆయన పక్కన నటించడం నిజంగా ఒక అదృష్టం సార్ నాకు ప్రభుదేవ గారు 100% చెప్తున్నాను ఒక కమెడియన్ గానే తెలుసండి యాక్టింగ్ విషయంలో కామెడీ అంత బాగా చేస్తారనుకున్నాను బట్ ఫస్ట్ టైం కళ్ళల్లో నీళ్ళు తెప్పించారండి కొన్ని సీన్లు చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ చేశారు సార్ మీ నుంచి చాలా నేర్చుకున్నాను సార్ మీతో ఉన్న 20 డేస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ఎస్పెషల్లీ మా కోన అన్నకి అప్పుడు యుఎస్లో ఉన్నారు అన్నగారు తమ్ముడు నువ్వు ఈ సినిమా చేస్తున్నావు ఫ్లైట్ ఎక్కన్నారు ఫ్లైట్ ఎక్కాను
वा अटे कोई जगह तरह मल्ल ना आपर्चुनिटी थैंक यू अलगे सैट के तरह ना रिसीव दूर बेज मल्ल वन मोर टाइम विजय सार की प्रभुदेव गार की मनस्फूर्ति शिस्स वे कृतज्ञ जब थैंक यू सो मच सर फस्ट प्रभु सार मुझे निबड़े अवकाश देवड़ की थैंक्स ना जीवता निबेन देवड़ की थैंक्स ना जीवित रासे हिस्ट्री रासेक थैंक यू सर हैप्पी दसरा सर अंदर की सो को सर थैंक यू नीन असल डांस मुख्य कारण फस्ट चिरंजीवी सर तरवा चूसी मल्ल प्रभु सर साइड चूसान डिप्लोमा इलेक्ट्रॉनिक्स चित्रलहरी चूसान सर मी सा चुकबुक चित्रलहरी अब दूरदर्शन 91 तरवा सर चूसी आ स्टेप्स प्राक्टिस अभी दब्बल अना सर वद सर स्टेट लेवल फर्स्ट प्राइज कुट्टा कॉलेज आल इंजीनियरिंग कॉलेज स्टेट लेवल फर्स्ट प्राइज तरह मुकाबला अट्ला कोट्टी डिप्लोमा आपेशान इंका डांस सो मल्ल अला वस्तू डी टू चेसान सर मी चेत प्राइज तीसुकुन्ना डी टू फाइनल एनटीआर सर नेक्स्ट सर वच्चार सो अभी मर्चिप अभी इद्त सार दूर में उड़े जो सार एडना सर अवरा जो मीद पड़ती सार इंस्पिरेशन ना लाइफ इंस्पिरेशन पर्सन अंटू प्रभु सर नेक्स्ट उसे प्रभु सर इंका नेक्स्ट उंटे प्रभु सर अंटिल माय डेथ प्रभु सर उठा अटे इकड़ी कोरियोग्राफी डांसो डांस ने चिरंजी सार वाल सो तरवा नैन कोरियोग्राफ का सारे कारण मेरे कारण सर एन अट्ला मीला सांग से इंका प्रयत्न चुनाव सर स्लो ट्रई चुना को 5% सूपर सर डेफिनेट ट्रई चर चाहा पक्का सर डेफिनेट सो इवा अंदर की हैप्पी दसरा इंका चला मर्चिपया सार चूडाने एम रात सर मैं थैंक यू सर सिम चाला सर मैं चूसा फस्ट स्टेज चूसा चला बच्ची सो कोन वेंकट सर फोन चेप्पगाने इंका एम ले दसरा लेम ले इकड़े दसरा वेटिंग पद्धन मे 5 o'clock गुरी सर यस सर सो थैंक यू वेरी मच सर वन अगेन आल द बेस्ट सर सिम अद्री सर बाग चूसी पेद हिटी 100 का 1000 डेज़ निराली सर कैशियर मजूनी मैं ना दिल्लेवार इंटी अब सर वे फस्ट लाला की डो पीमा सांगेर अब इंटर अब चूंटे आज चूड़ा वेट अंटे सांग चला बहुत सो चूस वेटिंग अब ट्रई से कार्यक्रम ना आने वारस इच्छा मास्टर रूम सांगा रासय्य रोमियो चसान लास्ट टाइम आड़ेवा नैन अंत अगर स्पीड जानी नोबल अंदर मुंटर असल स्पीड मामूल उड़ा तरह चूस तरह इंटेल्लिपे सेम मूमेंट वेरे साम से चूसेवा नैन अब टाइम तक बीट उ अंत फास्ट मास्टर यह रोजदा नैन अन्नी इंटरव्यू चुप्तना नैन ना गुरीगार एवर अड़ते प्रेम मास्टर राज शिविर मार्द आये मुझे ऐसा जोजदा नैन ये पार्ट दी आ पार्ट स्टोरी आ टाइमिंग आ ग्रेजी इदंत आने फाजा यह प्रेम रक्षित वे अलवाटे दिन कारण प्रेम मास्टर आये गुरी पड़े तब काल मुझे वदल रही मास्टर चेस्टर आये सारी ना का నేను ఇంటర్ చదువుతున్నానండి ఇంటర్ చదివేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యింది సమ్మర్ హాలిడేస్ వచ్చినాయండి అంతకుముందు చిన్నప్పుడు ఊరికే డాన్స్ చేసేవాడినండి అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చింది ఖాళీగా ఎందుకు ఏదైనా ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి అని ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంటే అక్కడికి వెళ్ళానండి వెళ్ళి జాయిన్ అవుతుంటే అక్కడ మాస్టర్ అడిగాడు నువ్వు ఏం డాన్స్ నేర్చుకుంటావు అని నాకు డాన్స్ తెలియదు డాన్స్ పేర్లు కూడా తెలియదండి అంటే ప్రభు మాస్టర్ని అప్పుడే చూసాం చిక్కుబుక్కు రైలే ముక్కాల్లో వచ్చిందండి చూసి ఏ డాన్స్ అంటే ప్రభు గారు చేస్తారు కదా ఆ డాన్స్ అన్న అతను నవ్వాడు ప్రభు గారు చేసే డాన్స్ అంటే నాకు ఆయన అంటే ఇష్టం అండి ఆ డాన్స్ కావాలండి అని ఒక నవ్వి జాయిన్ చేసుకున్నారండి
ఇంటర్ అయిపోయింది హైదరాబాద్ వచ్చానండి. అక్కడి నుంచి స్టార్ట్ అయినానండి. అంటే మామూలు చెప్తారు కదా ఏకలవ్య శిష్యుడని ప్రోమాష్, అంటే ఇప్పుడు నేను డల్గా ఉండి చేస్తే ప్రోమాష్ సాంగ్ చూస్తే చాలు, తెలియని ఎనర్జీ వస్తుందండి, చాలా 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 ఎనర్జీ వస్తుందండి. అంటే తెలియని ఆయనకి ఎంతో ఫ్యాన్ అంటే పిచ్చ 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 ఫ్యాన్ అండి. మనసులో ఎక్కడో ఉన్నారండి. అంటే ఇప్పుడు ఇంత చేస్తాం చేస్తాం అంటే ఏ చేసినా ఆయన ఇన్స్పిరేషన్ ఉంటుందండి ప్రతి దాంట్లో, ప్రతి దాంట్లో కానీ ఆ ఎక్స్ప్రెషన్లో కానీ ఆ గ్రేస్లో కానీ ప్రతి దాంట్లో. మాస్టర్ మీరు ఉన్నారు కాబట్టి మీకు ఉద్యోగ ఇక్కడ ఉన్నాం మాస్టర్. అంటే ఆ పేరు వస్తుందంటే మీరు డాన్స్కి అంత లెవెల్కి తీసుకొచ్చారు మాస్టర్ పేరు. అంతకుముందు డాన్స్ మాస్టర్ అంటే ఎవరికి తెలియదండి, ప్రభు మాస్టర్ వచ్చిన తర్వాత డాన్స్కి వాల్యూ మాకు వాల్యూ వచ్చిందండి. మాస్టర్ గారు ముందేం మాట్లాడలేము అర్థం కావట్లేదు. అంటే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అడిగాను అని చెప్పాను కదండి ఏ డాన్స్, ప్రభు గారి డాన్స్ అని. నేను మొన్న ఇద్దరు అమ్మాయిలతో టాప్ లెచ్చిపేట్ చేశానండి. మాస్టర్ గారు ఆ సాంగ్ చూసి నాకు యాక్షన్ జాక్సన్లో 2 సాంగ్స్ ఇచ్చారండి పిలిపించి. నాకు ఇంక దానికి మించి ఇంకా వేరే అవార్డు ఏమి వద్దండి, చాలా పెద్ద అచీవ్మెంట్ అండి అది. ఏంటంటే డాన్స్లో పెద్ద లెజెండ్ ఆయన, ఆయన అక్కడ ఉన్నారు మాకు. చాలామంది అంటారండి మైకేల్ జాక్సన్ అని, మైకేల్ జాక్సన్ చాలా బాగా చేస్తారండి కనుక ఆయనకన్నా నేను ఇంకా బాగా చేస్తారండి. ఎవరైనా అనుకోండి నేను చెప్తున్నాను కానీ నాకు మాత్రం ఆయనకన్నా ఎక్కువ అండి. ఆయన అంటే ఆయన చేసే ప్రతి వాక్లో కూడా ఒక స్టైల్ ఉంటుందండి, ఆ స్మైల్లో కూడా ఒకటి ఉంటుందండి, అది చెప్తే కాదు నాకు ఇక్కడి నుంచి వస్తుందండి. అప్పుడు ఆయన దగ్గర చేసినప్పుడు ఆ లొకేషన్లో నించుంటారండి. ఫస్ట్ అంతా మాస్టర్ దగ్గర భయం భయం, శేఖర్ హీరోకి రాలేదు ఏదైనా మూమెంట్ చేంజ్ అంటే మాస్టర్ పక్కనే ఉంటారు, ఆయన పెద్ద మాస్టర్ మూమెంట్ చేంజ్ అని చేంజ్ చేశాను ఓకే ఓకే అనేవాళ్ళు. మర్చిపోలేనండి కానీ ఒక కోరిక అయితే ఉందండి మాస్టర్ మిరపకాయల్లో వెన్నెలవే వెన్నెలవే సాంగ్ చేశారండి. లైఫ్లో అలాంటి సాంగ్ ఒక్కటి చేస్తే చాలు మాస్టర్ ఇంకా అది కోరుకుందండి. ఇందాక ప్రేమ ఇచ్చింది మాస్టర్ అన్నట్టు మాస్టర్ దగ్గర ఎప్పుడు వెళ్ళినా ఇలా అంటే ఉంటారు కానీ ఇప్పుడు కూడా వెళ్ళారు కానీ ఫీట్ టచ్ అవ్వలేరు. అది ఎప్పుడు దొరికింది ఆ దృష్టిని తెలియదు. నేను ఎప్పుడు వెళ్ళిన అక్కడికి వెళ్తే అక్కడ వరకు హ్యాండ్ ఆగిపోయింది, అక్కడి నుంచి కిందకి వెళ్ళదు. అది ఎప్పుడు వెళ్తుంది ఆ కోరిక ఎప్పుడు తీరుద్దో తెలియదు. దానికి ట్రై చేస్తాను మాస్టర్ అది. థ్యాంక్ యూ కోనా సార్, చాలా చాలా థ్యాంక్స్ మేము పిలిపించినందుకు. మళ్ళీ ప్రభు సార్ని చూసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. సినిమా చూసామండి ఫ్యామిలీతో, చాలా ఎంటర్టైన్మెంట్ ఉందండి. ప్రభుమాషన్ అంత అంత చూసానండి. దీంట్లో హర్రర్ కామెడీ కూడా చాలా కొత్తగా చేశారండి, చాలా బాగా అనిపించిందండి. కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ అండి. నిన్నే నైట్ మూవీలు చూసాము, చాలా బాగుంది. అండ్ ప్రభుమాష్ మీరు అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే సెటిల్డ్గా మేమంతా మా మిస్సెస్ మేము చెప్పింది అంటే ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కానీ సెటిల్లో ఎనర్జీ లెవెల్స్ చూపించింది ఈ సినిమా. సో యాక్టింగ్ వైజ్ చాలా బాగుంది అన్నారు. అండ్ తమన్నా స్పెషల్లీ తమన్నా గారు చాలా బాగా చేశారండి. ఈ సినిమా తప్పకుండా చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బయట బ్యాడ్ టాక్స్ అన్నీ వదిలేయండి, రివ్యూస్ అన్నీ వదిలేయండి, నిజంగా బాగుంది. మరీ బ్యాడ్ సినిమాగా చాలా బాగుంది సినిమా ఇది. నెక్స్ట్ నాకు ఈరోజు నేను ఇక్కడ కొరియోగ్రాఫర్గా నిలబడ్డాం, మేమందరం కొరియోగ్రాఫర్గా ఉన్నామంటే డెఫినెట్లీ ప్రభుదేవ్ మాస్టర్ గారు అండి. ఎందుకంటే అప్పుడు మాకు ఎవరు వర్క్ ఇవ్వకపోతే అసిస్టెంట్గాను ఇంకే దేనికోనో పిలిపించి నిక్సన్ మాస్టర్ అని పెట్టుకొని ఆయన పౌర్ణమి సినిమాకి కానీ ఇంకా నువ్వు వస్తాడు మిగతా మూవీస్ వాటిలన్నిటికీ ఎవరికొక వర్క్ ఇచ్చి హైదరాబాద్ మాస్టర్ కూడా బాగున్నారు, హీస్ ఏ గుడ్ టాలెంటెడ్ అని చెప్పి మా అందరికీ వర్క్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా డెఫినెట్లీ సార్ నాకు నాకెవరు డ్యాన్స్ మాస్టర్ లేదు, ఎవరో ఎక్కడో చెప్తే విన్నాను ప్రభుదేవ్ మాస్టర్ గారు పొద్దున్న లేచి బీచ్కి వెళ్ళి ఇసుకలో బాగా ఇసుక అంతా ఊరుకొని ఇంత లెగ్ పెట్టిన తర్వాత ఇసుక లోపలికి వెళ్ళి అంటే ఇంతవరకు ఇసుక వస్తే దాంట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అందుకే అంత స్టామినా అంత ఇది అంత తిరగదని. అలాగే నేను నెల్లూరులో ఒక పెన్నా నదిలో పొద్దున్నే 6 గంటలకు వెళ్ళిపోయి 5:30కి ప్రాక్టీస్ చేసేవానండి. సో ఆ పవరు నాకు ఇప్పుడు సహాయపడింది. తర్వాత నాకు ఒక్క కోరిక ఉంది సార్ లైఫ్లో, నేను చచ్చిపోయే ముందు నేను కొరియోగ్రాఫర్గా మీరు హీరోగా ఒక్క సాంగ్ చేయలేను సార్ నా లైఫ్లో. ఎప్పుడైనా అవకాశం ఇస్తే ఇవ్వండి సార్,
అండ్ కాళ్ళు మొక్కటం నచ్చదు ఆయనకి, అందుకనే నేను మొక్కలేకపోతున్నాను. సారీ సార్. థ్యాంక్ యూ సో మచ్ హోల్ టీమ్, థ్యాంక్ యూ టీచింగ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇది థ్యాంక్స్ గివింగ్ లాగే ఉండొచ్చు. ఐ మీన్ పిక్చర్ బాగా ఆడుతుంది, మీడియాకి, మీరందరికీ, అండ్ మా యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సప్తగిరి 20 డేస్ ఉన్నాం, యాక్ట్ చేయని గంట మన సీన్ ఫినిష్ అయింది, మాట్లాడుకోవడం ఎక్కువ. అది చాలా ఐ కాంట్ ఫర్గెట్ దిట్ ఇట్ వాజ్. అండ్ ఎంఏ మేడం తోటి కూడా అలాగే, యాక్ట్ చేయడం కన్నా సీన్ మాట్లాడుకోవడం ఎక్కువ. అండ్ అన్ని ఇంటర్వ్యూలో విజయ్ గారి గురించి అన్నీ నేను చెప్పేశాను. ఆఫ్టర్ బ్రింగింగ్ మీ లైక్ 12 ఇయర్స్ అవే డిడ్ దిస్ ఫిలిం, ఎలా చేశారని నాకు తెలియట్లేదు, ఎలాగో అయిపోయింది. థ్యాంక్స్ టు విజయ్, లేకపోతే ఎప్పుడు మళ్ళీ చేసేదాన్ని నాకే తెలియదు, అలా జరిగిపోయింది. థ్యాంక్స్ టు ఆల్ ప్రొడ్యూసర్స్, అండ్ ఎస్పెషలీ టు అఫ్ కోర్స్ మై ఫ్రెండ్ గణేష్ సార్ అండ్ కోనా సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీ నాకు పేరు ఇచ్చింది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నేను ఇక్కడే డైరెక్టర్గా అన్నాను, ఈవెన్ కోరియోగ్రాఫర్ కూడా. నేను ఒకటి ఫిలిం ఫస్ట్ అక్కడ చేస్తాను, బట్ 90% ఆఫ్ మై కోరియోగ్రఫీ ఇక్కడే. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, బాంబేకి వెళ్తే డైరెక్టర్ అయిపోతాను, తమిళనాడు వెళ్తే హీరో అయిపోతాను, ఆంధ్రాకి వస్తే కోరియోగ్రాఫర్ అయిపోతాను. ఎప్పుడు నేను అలాగే నాకు మైండ్ సెట్ అంతే. అలాగా పేరు ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, ఇంత లవ్ ఇచ్చింది, దీనికంటే ఏం కావాలి నాకు. నేను యాక్ట్ చేయడం కన్నా మీరు ఇస్తున్నారు కదా లవ్, అదే నాకు పెద్దది. దట్స్ ఐ లైక్ ఇట్, అందుకైనా చేయాలి అనిపిస్తుంది. తర్వాత మీరు అందరూ నేను డీలో చూశాను, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇప్పుడు మా ఈ మధ్యలో నేను ఒక పెద్ద ఫిలింకి అడిగారు, సరే మీరు మాస్టర్గా చేస్తారా ఆ ఫిలింకని. నేను చెప్పాను, ఇక్కడే ఎక్స్ట్రాడినరీ మాస్టర్ ఉన్నారు, వాళ్ళు నాకన్నా బాగానే చేస్తున్నారు, నన్ను ఎలా పిలుస్తారా లేదో నాకు తెలియదు, అంటే అంత బాగా చేస్తున్నారు వీళ్ళందరూ. నాకు మీ వీళ్ళు అన్నట్టు నేను సాంగ్స్ నాకు చాలా ఇష్టం, తెలుగు సాంగ్స్ చూడాలంటే అఫ్ కోర్స్ కదా కొరియోగ్రాఫర్గా తెలుగు సాంగ్స్. ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్ వేరు, ఆ కలర్ వేరు, మీరు వేరేలా ఉంటుంది, వేరే హెవెన్ లాగా ఒక ఇట్స్ ఫుల్ ఫీల్ గుడ్. అలాగా మీరందరూ సూపర్గా చేస్తున్నారు కొరియోగ్రాఫర్స్, యూర్ ఆల్ డూయింగ్ బెస్ట్ జాబ్. నేను ఇప్పుడు కూడా చెన్నైలో కూడా అంటూ ఉంటాను నా మాస్టర్ ఐ మీన్, ఏ పారంగడా తెలుగులో ఇప్పుడు పండుగ కలకరాంగ. అండ్ ఎప్పుడు మీ ఐ మీన్ ఆల్ ఫోటోగ్రాఫర్స్ నుంచి, ఐ మీన్ ఇంటర్వ్యూ తీసే వాళ్ళ నుంచి, వాళ్ళన్ని ఎదురు నేను షూటింగ్ అప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు, ఫోటో తీసేవాళ్ళు, ఇంటర్వ్యూ తీసేవాళ్ళు, వాళ్ళందరూ చూడడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూడడానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకేంటి కావాలి నాకు, ఇంత లవ్ ఇస్తారు కదా ఇదే సార్, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ.